టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన సింప్లిసిటీని నుంచి ఆటుకున్నాడు రాంచీలో ఒక యువ క్రికెటర్ కు తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు ధోని బైక్ నడుపుతుండగా వెనక కూర్చున్న యువ క్రికెటర్ వీడియో తీశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో సూపర్ అంటూ అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినప్పటికీ ఐపీఎల్ లో ఆడుతున్న ధోని రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అదే సమయంలో అప్పుడప్పుడు మైదానానికి వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నాడు సొంత ఊరైన రాంచీలో ఉన్న ధోని మైదానానికి వెళ్లి సరదాగా గడిపిన తర్వాత క్రమంలో ఒక యువ క్రికెటర్ కు తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు గ్రౌండ్ లో ఉన్న ధోని కనిపించేలా ఆ యంగ్ ప్లేయర్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అనంతరం ధోనితో కలిసి బైక్ మీద వెళ్తూ వీడియో తీశాడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ యువ క్రికెటర్ లక్కీ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కానీ అదే సమయంలో ఆయా వీడియోలో బైక్ నుంచి పొగ ఎక్కువగా వస్తూ కనిపిస్తోంది దీంతో ధోని ఎక్కువ పొల్యూషన్ చేస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు అయితే ధోని నడిపే యమహా ఆర్డి త్రీ ఫిఫ్టీ చాలా పాత మోడల్ బైక్ దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా పొందాలి అని ప్రశ్నిస్తున్నారు అలాగే ఆ బైక్ ఎక్కువ పొల్యూషన్ చేస్తోంది కానీ అతడు ధోని కదా మన దేశంలో వీఐపీలు చేయలేనిది ఏమీ లేదు అని నెటిజన్స్ ఘాటుగా కామెంట్ చేశారు ఇక ఇవన్నీ పక్కన పెడితే ధోని దగ్గర బోలెడన్ని బైక్స్ ఉన్నాయి వింటేజ్ బైక్లు కూడా మాహీ దగ్గర చాలానే ఉన్నాయి ఓ షోరూమ్ లో ఎన్ని బైకులుంటాయో ధోని దగ్గర అన్ని బైక్స్ ఉంటాయి అయితే సింపుల్ గా ఉండడం ధోనికి మొదటి నుంచి అలవాటు కాబట్టి ఎదుటి వ్యక్తి స్థాయితో సంబంధం లేకుండా మాహీ గౌరవిస్తుంటాడు అని అందరికీ తెలిసిందే